రంగురంగుల బతుకమ్మలు తెలంగాణలో సందడి చేస్తున్నాయి. ఊరు వాడ అంతా బతుకమ్మ సంబరం మిన్నంటుతోంది. బంగారు బతుకమ్మ ఉత్సవాలు మూడో రోజు ఘనంగా సాగాయి. గతంలో కంటే ఈసారి బతుకమ్మ శోభ ఇంకాస్త పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతికి ఈ పండుగ అద్దం పడుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో మహిళలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ అచ్చమైన పల్లెపాటల నడుమ మహిళలు బతుకమ్మ ఆడుతూ వేడుకలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ కవిత. కామారెడ్డి మండలంలోని దేవుని గ్రామంలో ఎంపీపి మంగమ్మ ఇంట్లో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత మిగిలిన మహిళలతో కలిసి అక్కడ బతుకమ్మ ఆడారు. కోటి బతుకమ్మలు ఎత్తి ఎలాగైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదేవిధంగా బంగారు బతుకమ్మలు ఎత్తుకొని బంగారు తెలంగాణ సాధించుకోవాలని కవిత పిలుపునిచ్చారు. ఓవైపు బతుకమ్మ సంబరాలతో తెలంగాణ అంతా పండగ వాతావరణం కనిపిస్తుంటే, మరోవైపు ఇదే పండుగను తమ నిరసన కార్యక్రమాలకు వేదిక చేసుకుంటున్నారు కొంతమంది. ఐద్వా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నిరసనలు కనిపించాయి. రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలతో పాటు రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందంటూ ఐద్వా ప్రతినిధులు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని శ్రీరాంపూర్ ఏరియాలో శారదా శిశుమందిర్ ఆధ్వర్యంలో బడుగుల బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న పీఓడబ్ల్యూ రాష్ట్రాధ్యక్షురాలు సంధ్య ప్రభుత్వం తీరుపై ఫైరయ్యారు. మహిళలపై ఓవైపు దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బతుకమ్మ ఆడే నైతిక అర్హత ప్రభుత్వానికి లేదంటూ సంధ్య ఆరోపించారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశావర్కర్లను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లాలోని జెడ్పీ సెంటర్లో వినూత్తంగా నల్లచీరలతో బతుకమ్మ ఆడుతూ వారు నిరసన తెలిపారు.